హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ టాప్ ఈ వీడియోలో మనం జాహీలు మరియు వారి యొక్క పరిపాలనా కాలం గురించి తెలుసుకుందాము ఇది మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ఫుల్ అయ్యే ఒక చరిత్ర హిస్టరీలోని టాపిక్ అనమాట సో జాహీ వంశంలో మొత్తం తొమ్మిది మంది రాజులు రాజ్యాన్ని పరిపాలించారు సో వారి గురించి తెలుసుకుందాం ఇప్పుడు మొదటగా నిజాం ఉల్ ముల్క్ ఈయన శకం పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పదిహేడు వందల నలభై ఎనిమిది మధ్యకాలంలో పరిపాలించారంటే మొత్తంగా ఒక ఇరవై నాలుగు సంవత్సరాల పరిపాలనా కాలం తర్వాత నాజర్ జంగ్ ఈయన కాలం వచ్చేసి పదిహేడు వందల నలభై ఎనిమిది కీర్తిశ క్రీస్తు శకం నలభై ఎనిమిది నుంచి పదిహేడు వందల యాభై ఒకటి వరకు అంటే మూడు సంవత్సరాలు పరిపాలించారు తర్వాత సలాబత్ జంగ్ ఇతను వచ్చేసి క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఒకటి నుంచి పదిహేడు వందల అరవై ఒకటి మధ్యకాలం వాడు సో ఇతను టెన్ ఇయర్సే పరిపాలించారంట తర్వాత నిజాం అలీ ఖాన్ ఇతను క్రీస్తు శకం పదిహేడు వందల అరవై ఒకటి నుంచి పద్దెనిమిది వందల మూడు మధ్యకాలం అన్నమాట నలభై రెండు సంవత్సరాలు పరిపాలించారు తర్వాత సికిందర్ జా ఇతను క్రీస్తు శకం పద్దెనిమిది వందల మూడు నుంచి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది మధ్యకాలం అన్నమాట తర్వాత నాసిరు దౌలా ఇతను క్రీ క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు మధ్యకాలము తర్వాత అఫ్జల్ ఉదే ఉదౌలా ఇతను వచ్చేసి క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మధ్యలో తర్వాత మహబూబ్ అలీఖాన్ ఈయన క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పదకొండు వరకు తర్వాత ఉస్మాన్ అలీఖాన్ ఇతను వచ్చేసి క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదకొండు నుంచి నలభై ఎనిమిది మధ్యకాలంలో కాలంలో పరిపాలించారన్నమాట